హాయ్, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను సౌజన్య. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ నెల 16వ తారీఖున విడుదలవబోతున్న సంగతి అందరికీ తెలిసింది. ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమాకి మొత్తానికి మోక్షం లభించింది. తమ అభిమాన హీరోని సాక్షాత్ శ్రీరాముని అవతారాలను వెండితెర మీద చూడడం ఫ్యాన్స్ తమకు దొరికిన అరుదైన అదృష్టంగా భావిస్తున్నారు. మూవీ టీం కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు. ఈ ఈవెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఉంటుందంట. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులతో పాటుగా ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి కూడా ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉండగా రామాయణాన్ని గౌరవిస్తూ మూవీ యూనిట్ లేటెస్ట్గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రామాయణంకి సంబంధించి ఏది జరిగినా అక్కడికి ఆంజనేయ స్వామి విచ్చేస్తాడని మన పూర్వీకులు అంటూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసిస్తూ ఆదిపురుష్ చిత్రం విడుదలయ్యే ప్రతి థియేటర్లో ఒక సీట్ని ఖాళీగా ఉంచబోతున్నారట. అతి గొప్ప శ్రీరాముని భక్తుడిగా ప్రసిద్ధిగాంచిన చిరంజీవి ఆంజనేయ స్వామికి మర్యాదలు ఇస్తూ చరిత్ర ఎన్నడూ కూడా కనీ విని ఎరగని స్థాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మూవీ టీం. నమ్మకాలను గౌరవిస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి తలపెట్టిన ఆదిపురుష్ టీంకి ఫ్యాన్స్తో పాటుగా ఆడియన్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి 2 పాటలు మరియు ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. రిలీజ్ ట్రైలర్ని కూడా విడుదల చేయబోతున్నారు చిత్రం టీం. దీనికి ఏ రేంజ్ రెస్పాన్స్ రాబోతుందో చూడాలి మరి.